ఇవన్నిటికీ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఫారెస్ట్ కవర్ను మనం పెంచుకోవాలి. మనకున్నటువంటి ఫారెస్ట్ కవర్ తీసుకుంటే చిత్తూరు జిల్లాలో 31.37% మాత్రమే ఉంది. అందువలన ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉండి మనం సంరక్షించగలము అన్నటువంటి ఉండే మీరు నాటుకోండి. ఇంటికి వచ్చి చెట్టు ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాము? అది వచ్చేసి ఇంట్లో ఒక చెట్టు తాగడం అనేది సమస్య కాదు. మనం తిన్నటువంటి తిన్న తర్వాత పేలికడైనటువంటి నీళ్ళు కానీ లేదు, పెద్దగా వచ్చింది నీళ్ళు వస్తే అది సరైన ఎంత దీన్ని ఇంట్రెస్ట్గా తీసుకుంటారంటే అంత ఇంట్రెస్ట్గా తీసుకుంటారు. ఎందుకు అంటే ఆ ఉసిరి చెట్టు కింద కూర్చొని చేసి మనం ఫోన్ చేస్తే ఏంటంటే ఎప్పుడు కూడా మీరు పనిచేస్తున్నాం అందరం ఎటువంటి వాటి మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్, ఫోన్ చేయడం వల్ల మనకు ఆరోగ్యము ప్రశాంతత మెసేజ్ చేసి మన యొక్క లైఫ్ స్పాన్ పెరగడం అనేటువంటి తెలుగు. కాబట్టి దయచేసి ఇది మనందరి బాధ్యత. చెట్టు నాటుకోవాల్సినటువంటి ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది ఒకరి బాధ్యత కాదు, ఏదో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు కాదు, అందరి బాధ్యత. కాబట్టి మనం ఏదైతే ఉందో ఇది మనది అన్నటువంటిది ఓన్ చేసుకోవాలి. ఇది నాది, ఇది నా చెట్టు. అటువంటి వ్యక్తులు మాత్రమే ప్లాంట్స్ తీసుకుంటారు. ఒక మనిషి చిత్తూరులో 50% మనము డెన్సిటీ ఫారెస్ట్ కవర్ కావాలంటే ఇప్పటి నుంచి 196 మొక్కలు మీరు నాటవలసి ఉంటుంది. 196 అది మామూలుగా ఏరియా, పాపులేషన్, ఫారెస్ట్ కవర్ ఇవన్నీ మనం రోడీకి కాబట్టి మనిషి 196 మొక్కలు ఎప్పటి వరకు? ఈ సంవత్సరమే కాదు, ఈ ఇప్పుడు చేసే 2070 నుంచి 2029 వరకు. చిత్తూరు 2D5 తరఫున మనం కాలుష్య నివారణకు ఆరోగ్యమే మహా కావాల్సిన సరే.